విద్యార్థులందరికీ శుభాభినందనలు. నారాయణ లైవ్ క్లాసెస్ ద్వారా జరుగుతున్నటువంటి తరగతులన్నిటినీ శ్రద్ధతో అవగాహనతో తెలుసుకుంటున్నారని ఆశిస్తున్నాను. మరి ఇవాళ అంశంలో మనం చూసినట్లయితే 10వ తరగతి గోరంత దీపాలు అనే పాఠ్యభాగం నుండి ఇచ్చినటువంటి భాషాంశాలు ఆధారంగా ఇచ్చినటువంటి అద్భుతమైనటువంటి అభ్యాస పత్రం చూద్దాం రండి. ఈ పాఠం యొక్క ఇతివృత్తం కనబడుతోంది. ఇక్కడ ఆయన ప్రయాణంలో ఉన్నాడు. ఆ ప్రయాణంలో ఉన్నటువంటి వాడికి వారపత్రిక కనబడటం, ఆ వారపత్రికలో ఉన్నటువంటి కథను చదవడం, ఇదంతా కూడా ఇదే మూలం ఆ కథకి. కాబట్టి ఇలా మనకి ప్రేరణాదాయకమైనటువంటి చిత్రాన్ని చూడడం జరిగింది. ఇక్కడండి ఈ కింది ప్రశ్నలకు అడిగిన విధంగా సరైన సమాధానాలను గుర్తించండి అన్నారు. ఇక్కడ చూస్తే పిల్లలకు పెద్దల ఆశీర్వాదం ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుంది. ఆశీర్వాదం గీతగీసిన దానికి అర్థం ఏది అన్నారు. ఇక్కడ ఆశీర్వాదం అని అంటే ప్రేమ, లాలన, దీవెన, బుజ్జగింపు. ఆప్షన్ సి దీవెన. ఆన్లైన్ తరగతులను పిల్లలు చక్కగా ఆకలింపు చేసుకుంటున్నారు. ఆకలింపు గీతగీసిన దానికి అర్థం ఏది? ఆకలింపు అని అంటే చూడండి, ఆరోగ్యం, అనారోగ్యం, అవగాహన, సంతోషం. అవగాహన అవుతుంది. ఇక తర్వాతి అంశంలో చూసినట్లయితే నాశనం లేనిది ఈ అర్థానికి వ్యుత్పత్తి పదం ఏది అన్నారా. ఇక్కడ నాశనం లేనిది దీనికి వ్యుత్పత్తి అర్థం చూడండి, రోగం, ఆకాశం, సృష్టి, అక్షరం. అక్షరం అంటే క్షరము కానిది, అంటే నాశనం లేనిది అని అర్థం. ఇక తర్వాత సూర్యుడు సృష్టికి ఆధారం. గీత గీసిన పదానికి పర్యాయ పదాలు ఏవి? సూర్యుడు చూడండి, భానుడు, భాస్కరుడు, చంద్రుడు, దేవకరుడు, నక్షత్రముడు, ప్రభాకరుడు, ఏదిగా అంటే ఇక్కడ నక్షత్రముడు, ప్రభాకరుడు, నసురుడు కూడా నక్షత్రమేమో అనుకుంటాం, కానీ ఇక్కడ నక్షత్రముడు అర్థం వేరు. కాబట్టి ఇక్కడ మనకు ఉండేటువంటి భానుడు, భాస్కరుడు అవుతుంది. ఇక తర్వాతి అంశంలో కన్ను ప్రగతికి చిహ్నం. గీత గీసిన పదానికి నానార్థాలు ఏవి? కన్ను అన్నదానికి నానార్థం అంటే ఏంటి? ఒక పదానికి వచ్చే భిన్నమైన అర్థాలు చూడండి. ఇక్కడ నేత్రం నయనం, నేత్రం బండి చంద్రం, నేత్రం అక్షి, నేత్రం చక్షు, చాలా కన్ఫ్యూజన్. నానార్థం అన్నారు, ఆ పదానికి వచ్చే భిన్నమైన అర్థాలు. ఇది సమానార్థం, ఇది సమానార్థం, ఇది సమానార్థం, ఇది ఒక్కటే విభిన్నమైనటువంటి అర్థాలు కలిగింది. నేత్రం బండి చక్రం అనేటటువంటిది. నెక్స్ట్ రాజు గౌరవాస్పదుడు. గీత గీసిన పదానికి నానార్థాలు ఏవి? రాజు అనడానికి నక్షత్రకుడు, చంద్రుడు, భూపాలుడు, మహర్షి, ఋషి, రాజర్షి, ప్రభువు, ఇంద్రుడు. నానార్థం అడిగారు కాబట్టి ప్రభువు, ఇంద్రుడు అవుతారు. ఇక తర్వాతి అంశంలో చూస్తే మామిడాకు, చింతాకు, అరిటాకు, అరటాకు, కుంకుడాకు, ఇవన్నీ ఆకులలో రకాలు. మనని సంధి పదాన్ని అడిగేటప్పుడు ఇలాగే అడుగుతారు. చాలా జాగ్రత్తగా అభ్యాసం చేయకపోతే మాత్రం ఇబ్బంది పడతాం. చూడండి, మామిడాకు, చింతాకు, అరటాకు, అలాగే కుంకుడాకు, ఇవన్నీ ఆకులో రకాలు. ఇందులోని అర్థవ సంధి పదం కావాలి అన్నారు. విడదీదామా? మామిడి ప్లస్ ఆకు అవదు, చింత ప్లస్ ఆకు చూద్దాం, అరటి ప్లస్ ఆకు అవదు, కుంకుడు ప్లస్ ఆకు. చూసినట్లయితే అయ్యేది చింతాకు అనేది మాత్రమే అవుతుంది. సో ఆప్షన్ చూడండి, ఆప్షన్ ఏ మనకి కనబడుతూ ఉంది. నెక్స్ట్ తర్వాత శరన్నవరాత్రి ఉత్సవాలలో జగజ్జనని ఎంతో వైభవపేతంగా వెలుగుంది, భక్తులను ఆశీర్వదించినది ఈ వాక్యంలోని చిత్వసంధి పదం ఏది? సకార చవర్గలకు సకార చవర్గలు పరమైనప్పుడు సకార చవర్గలు ఆదేశం పోతాయి. ఇది చిత్వసంధి యొక్క సూత్రం. కాబట్టి దీని ప్రకారం చూసినట్లయితే ఇందులో ఉన్నటువంటి వాటిల్లో విడదీసి చూద్దాం. వైభవ ఉపేతం లేదు, శరత్ ప్లస్ నవరాత్రి, శరత్ ప్లస్ నవరాత్రి అవుతుందా చూద్దాం. ఒకసారి సకార తవర్గ అన్నారు, కానీ అక్కడ పరపదంలో సకార చవర్గ ఉందా? లేదు. కాబట్టి ఇది కూడా అవదు. ఇక తర్వాత మిగిలింది ఇది ఒకటే. ఇది ఎలా అవుతుంది చూడండి, జగత్ ప్లస్ జనని నన. ఇక్కడ చూడండి సకార తవర్గ ఉంది, చవర్గ ఉంది, కాబట్టి మనకి సంధి తర్వాత ఏమైంది? జవర్గే వచ్చింది. కాబట్టి చవర్గే వచ్చింది. అందువల్ల ఇది మనకు ఖచ్చితంగా స్తుత్వ సంధి పదం అవుతుంది. ఇక తర్వాతి అంశంలో చూసినట్లయితే వినయం, విధేయత. సొంత వాక్యం రాయండి చూడండి, పెద్దల పట్ల వినయ విధేయతలతో
ఉండాలి తర్వాత ప్రయాణం సౌకర్యం సద్దవాక్య ప్రయాణి అన్నారు చూడండి ప్రయాణము సౌకర్యవంతంగా ఉండాలంటే ఏం కావాలి అంటే అందరూ చాలా మంది ఓ లగేజ్ గీయాలి తీసుకెళ్తూ ఉంటారు అలా వెళ్ళకూడదు సామానులు తక్కువ ఉండాలి కాబట్టి ఇవన్నీ జాగ్రత్తగా ఇవి చాలా మనకి సాధారణమైన పదజాలంలో ఉన్నవి కాబట్టి వీటిని మరింత అర్థవంతంగా మీరు కూడా రాసి ప్రయత్నం చేయగలరు ధన్యవాదాలు